బట్ ఇలా ఉగాండాలో లోకల్ మ్యారేజ్ ఎవరు మీకు చూపించుండరు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం ఉగాండా కంట్రీలో కంపాలాలో ఉన్నాం. అండ్ ఈ వీడియో ఏంటంటే, ఇప్పటి వరకు మన తెలుగులో ఎవరు ఇలాంటి వీడియో చూపించలేదు. సో అసలు ఆ వీడియో ఏంటంటే, ఉగాండాలో ట్రెడిషనల్ మ్యారేజ్కి అటెండ్ అయ్యాను నేను. అసలు వీళ్ళ ఆచారం ఏంటి, వీళ్ళ పద్ధతులు ఏంటి, వీళ్ళ పెళ్ళి అసలు ఎలా జరుగుతుంది ఏంటి, మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. నేను నా లోకల్ ఫ్రెండ్ బోనీని, బ్రో ఇక్కడ ఏమైనా తెలిసిన మ్యారేజెస్ ఉంటే చెప్పు, వెళ్ళి చూద్దాం అంటే మా ఆడియన్స్కి కూడా చూపిస్తాను అడిగా. పెళ్లికి వెళ్లాలంటే తెలిసిన వాళ్ళదా అయ్యి ఉండాలా అని చెప్పి బండి మీద అలా సిటీ టూర్ వేసాం, పెళ్లిళ్ళు ఎక్కడవుతున్నాయా అని. ఇక్కడ ఉగాండాలో క్రిస్టియన్ అండ్ ముస్లిం పాపులేషన్ ఎక్కువ, ఎక్కువ శాతం మ్యారేజెస్ మసీదులో ఆర్ చర్చిలో అవుతాయి. ఇక్కడ మ్యారేజెస్ 90% సాటర్డే ఆర్ సండేస్ పెట్టుకుంటారంట. అందరు చుట్టాలు అటెండ్ అవుతారని ఆ డేస్లో ఫిక్స్ చేసుకుంటారంట మ్యారేజ్. చర్చి దగ్గర జనాలు కనిపించారని ఆనందపడే లోపు పెళ్లి ఆల్రెడీ కాసేపటి క్రితమే అయిపోయిందని తెలిసింది. ఇక్కడ పెళ్లి అండ్ రిసెప్షన్ ఒకే దగ్గర జరుపుకోరంట, రిసెప్షన్కి బయలుదేరి వెళ్ళిపోయారని అక్కడ చర్చి వాచ్మెన్ చెప్పాడు. అడ్రస్ అడిగితే ఏరియా నేమ్ చెప్పాడు కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదా అన్నాడు. ఆ లొకేషన్ ఇక్కడ నుండి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నేను సర్లే అండ్ లైట్ తీసుకున్నా కానీ నా ఫ్రెండ్ బోని మాత్రం పెళ్ళి అయిపోతే ఏంటి, ఇంకా రిసెప్షన్ ఉంది కదా అని బండెక్కు నేను తీసుకెళ్తాను మళ్ళీ బైక్ స్టార్ట్ చేసాం. చర్చి వాచ్మెన్ చెప్పిన ఏరియాకి రీచ్ అయ్యాం కానీ ఈ దగ్గరలో ఫంక్షన్ అవుతున్నట్టు ఏం కనిపించట్లేదు. అయినా పట్టువదలని బట్టి విక్రమార్కుడులాగా ఒక్కొక్కరిని అడుగుతూ ఏరియాలన్నీ తిరుగుతూనే ఉన్నాం. ఈలోపే కొందరు గిఫ్ట్స్ పట్టుకెళ్తూ కనిపించారు. పక్కాగా వీళ్ళు పెళ్లికే వెళ్తున్నారని అర్థమైంది, వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళాం. ఫైనల్గా మేము వెతికే ఆ రిసెప్షన్ దగ్గరికి చేరుకున్నాం. వెళ్ళగానే సాధించాడ్రా అన్న అనిపించింది. అందరూ టిప్ టాప్గా రెడీ అయ్యారు. మన బోని మాత్రం పుష్పరాజు కాస్ట్యూమ్ లాంటిది వేశాడు. తను ఇక్కడ లోకల్ కాబట్టి ఫేస్ ఎవరు కనిపెట్టరు, కానీ నా ఫేస్ చూస్తే ఈజీగా అర్థమైపోద్ది ఈ కంట్రీ వాడిని కాదని. అయినా సరే మనోడు నువ్వు ఎక్స్ప్రెషన్ మార్చి నేను చూసుకుంటా అని చెప్పి లోపలికి తీసుకెళ్లాడు. మేము వెళ్లేసరికి పెళ్లికొడుకు పెళ్లికూతురు రాలేదు, ఆన్ ది వే అంట. ఈలోప ఫంక్షన్ హ్యాండిల్ చేస్తున్న మేనేజర్ ఒక అమ్మాయి వచ్చి ఎవరు మీరు ఎలా ఉన్నారేంటి అన్నట్టు చూసింది. వెంటనే బోనీ బ్రో చాలా కాన్ఫిడెంట్గా పెళ్లికూతురు తరపున వచ్చాం అన్నాడు. కానీ నా ఫేస్ చూసి డౌట్ఫుల్గానే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, తిను నా ఫ్రెండ్ అని చెప్పి కవర్ చేశాడు. వెడ్డింగ్ కప్పులు వచ్చేలోప అసలు ఇక్కడ పెళ్లి ఆచారం గురించి అడిగి తెలుసుకున్నాను. వీళ్ళ మ్యారేజ్ని 4 పార్ట్స్లో డివైడ్ చేస్తారంట. ఫస్ట్ది ప్రీ విజిట్. ఒక 5 to 8 persons పెళ్లికూతురు ఇంటికి వెళ్తారంట కట్న కానుకలు మాట్లాడడానికి. ఇదే ఫస్ట్ స్టెప్ మ్యారేజ్లో. కానీ ఈ ప్రీ విజిట్కి పెళ్లి కొడుకు అమ్మ కానీ నాన్న కానీ వెళ్ళకూడదంట. పెళ్లి కొడుకుతో పాటు బ్రదర్ ఆర్ సిస్టర్, అంకుల్, ఇలా రిలేటివ్స్ ఎవరైనా మొత్తం కలిపి ఒక 5 to 8 persons వెళ్తారంట. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, మన సైడ్ అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయికి కట్నం ఇస్తారు, బట్ ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలకి కట్నం ఇస్తారు పెళ్లి చేసుకోవాలంటే. ఈ ప్రీ విజిట్లో కూడా అబ్బాయి ఎంత ఇవ్వగలడో అండ్ ఇంకా ఏమేమి కానుకలు ఇస్తాడో మాట్లాడుకుంటారు. మన దగ్గర పెళ్లికి సారి పెడతారు కదా, బట్ ఇక్కడ ఆవులని ఇస్తారు సారి కింద. ఈ కట్న కానుకలన్నీ డిసైడ్ అయ్యి ఫిక్స్ అయ్యాక నెక్స్ట్ స్టెప్లో అప్పుడు అబ్బాయి అమ్మ నాన్న వెళ్తారంట పెళ్లి ఫిక్స్ చేయడానికి. ఇంకా ఈ డిస్కషన్ కూడా అయిపోయాక నెక్స్ట్ స్టెప్లో ఇంట్రడక్షన్ అంట. ఈ ఇంట్రడక్షన్ సెరమనీలో కట్న కానుకలు మాట్లాడుకుంటారు కదా, అవి అబ్బాయి తీసుకెళ్లి అమ్మాయి పేరెంట్స్కి ఇస్తాడు. బట్ ఇది సౌత్ పార్ట్ ఆఫ్ ఉగాండాలో ఈ ఆచారం ఇలా ఉంటుంది. నార్త్ పార్ట్ ఆఫ్ ఉగాండాలో ఈ ఇంట్రడక్షన్ సెరమనీలో అమ్మాయిలు అబ్బాయి ఇంటికి వెళ్ళి కట్న కానుకలు తీసుకుంటారు. అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్ళినా అమ్మాయి అబ్బాయి ఇంటికి వచ్చినా కట్నం ఇవ్వాల్సింది అబ్బాయే. అండ్ ఈ ఇంట్రడక్షన్ ఏంటంటే ఎంగేజ్మెంట్ టైప్, బట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు రింగ్స్ మార్చుకోరు. ఓన్లీ అబ్బాయి మాత్రం అమ్మాయి మిడిల్ ఫింగర్కి ఉంగరం తొడుగుతాడు. దీని అర్థం ఇంకా అమ్మాయి నాకు సొంతం అన్నట్టంట. బట్ అబ్బాయికి పెళ్లి రోజున అమ్మాయి ఉంగరం తొడుగుతుంది. అప్పుడు అబ్బాయి ఆల్రెడీ పెట్టిన ఉంగరాన్ని తీసేసి వేరే ఫింగర్కి మళ్ళీ పెడతాడు. సో ప్రీ విజిట్ అండ్ ఇంట్రడక్షన్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్ ఇంకా మ్యారేజే, చర్చిలో చేసుకుంటారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అబ్బాయి ఒక పెళ్లి కన్నా ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. బట్ ఒకే ఒక కండిషన్ ఏంటంటే, అలా ఒక పెళ్లి కన్నా ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళని చర్చిలోకి రానివ్వరంట. ఇక్కడ ఇల్లీగల్ ఏం కాదు ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోవడం. ఈ రిసెప్షన్ సెరమనీ నాకు భలే అనిపించింది. విజువల్స్ మీరే చూడండి.
I'ma do it anyway. Wanna beat up, want to bad love. I'ma let my head down now. Wanna get down to my favorite sound. I'ma let you in real close. I know I couldn't do this right. I'ma do it anyway. I kinda wanna lock this down. పిలవని పేరంటానికి వచ్చినా సరే పెళ్లికొడుకు పెళ్లికూతురు పేర్లు తెలుసుకున్నా. పెళ్లికొడుకు పేరు ఎలెన్ అండ్ పెళ్లికూతురు సాండ్రా. ఇక్కడ ఉగాండా ట్రెడిషనల్ ఫుడ్స్ మటోకే, కసావా అండ్ చపాతి అండ్ కొన్ని సాసెస్ కూడా వీళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. మ్యారేజ్ సెరమనీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇప్పటి వరకు తెలుగులో చాలామంది ఉగాండాకు సంబంధించిన బ్లాగ్స్ చేసి ఉంటారు, అవి మీరు చూసి ఉంటారు. బట్ ఇలా ఉగాండాలో లోకల్ మ్యారేజ్ ఎవరు మీకు చూపించి ఉండరు. మేబీ నేనే ఫస్ట్ అనుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వెళ్ళబోయే కంట్రీస్లో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు చాలా చూపిస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ మనీ.